సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచకారీ చేయించిన రాజు పోతేపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ రమాదేవి విశాఖ జిల్లా నర్సీపట్నం ఏరియా కోవిడ్ ఆసుపత్రిలో దారుణం కాలం చెల్లిన రెమిడిసివిర్ ఇంజెక్షన్లు రోగులకు ఇస్తున్నారంటూ ఆరోపణ చీరాల ఏరియా వైద్యశాలకు స్త్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చేయూత పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి దర్శి సిపిఐ మండల కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ ఒంగోలులో ఘనంగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కలైంజర్ కరుణానిధి జయంతి వేడుకలు బ్రహ్మంగారి మఠంలో పీఠాధిపతి పదవిపై తొలగని ఉత్కంఠ రెండో రోజు కూడా కొనసాగిన పీఠాధిపతుల చర్చలు అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం కేంద్రంలో రోడ్డు ప్రమాదంలో పురోహితుడు మృతి పేదల సొంతింటి కల నెరవేర్చిన ఘనత సీఎం జగన్ కే దక్కింది కొనియాడిన ఎమ్మెల్యే బాలరాజు చీరాల ప్రభుత్వ వైద్యశాలలో కరోనా రోగుల కోసం నిర్మిస్తున్న జర్మన్ షెడ్లను పరిశీలించిన ఎమ్మెల్యే కరణం బలరాం కడప జిల్లా చిన్నసింగపల్లి గ్రామంలో చిన్నపాటి వర్షానికి చెరువుని తలపిస్తున్న రోడ్లు ముదిగుబ్బ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి చిత్తూరు జిల్లా నెల్లిపట్ల అడవిలో నాటుసారా ఊటను ధ్వంసం చేసిన ఎస్సీబి పోలీసులు పేదింటి కలలు తీర్చిన జగనన్న కాలనీని ఆదర్శంగా తీర్చిదిద్దుదాం సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వెల్లడి కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి ఏఐటీయూసీ నగరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య డిమాండ్ చిత్తూరు జిల్లా మద్దిమడుగు పిఈఎస్ హాస్పిటల్లో ఐసోలేషన్ సెంటర్ను సందర్శించిన పారిశ్రామికవేత్త గణేష్ యాదవ్ పేదల కష్టాలను తొలగించేందుకు ముఖ్యమంత్రి జగన్ అహర్నిశలు శ్రమిస్తున్నారు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వెల్లడి మాతృశ్రీ తరిగొండ వెంగమ్మ రాతి మండపమునకు విచ్చేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు పిచ్చుటూరులో 10 మంది లబ్ధిదారులకు భీమా చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే ఆదిమూలం కరోనా రోగులకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు నాటా అందించడం అభినందనీయం ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వెల్లడి దిశ మోటార్ సైకిళ్లను పరిశీలించిన పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో దారుణం కట్టుకున్న భార్యను హతమార్చిన భర్త రాష్ట్రంలో అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా జగనన్న పాలన సాగుతోంది కొనియాడిన మంత్రి ఆదిమూలపు సురేష్ కిరాయి హంతక ముఠాను అరెస్టు చేసిన ప్రకాశం జిల్లా ఉలవపాడు పోలీసులు ఇక డీటెయిల్స్ చూస్తే పేదవారి సొంతింటి కలను సాకారం చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పేర్కొన్నారు గురువారం ఉదయం నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమం కింద మంజూరు చేసిన వైఎస్ఆర్ జగనన్న కాలనీలో పీఎంఏవైతో అనుసంధానం చేసుకుని గృహ నిర్మాణ పనులు ప్రారంభోత్సవ కార్యక్రమంను తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి వర్చువల్ విధానం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గృహ నిర్మాణ పనులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు పుంగనూరు కమ్మరనత్తం గ్రామంలో జగనన్న హౌసింగ్ కాలనీలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు గృహ నిర్మాణ పనులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు తిరుపతి ఎంపీలు రెడ్డప్ప డాక్టర్ గురుమూర్తి ఎమ్మెల్యేలు ద్వారకానాథ్ రెడ్డి నవాజ్ బాషా అరణి శ్రీనివాసులు వెంకట్ గౌడ్ ఎన్ఆర్ఈజీ ఎస్టేట్ కౌన్సిల్ మెంబర్ విశ్వనాథం జిల్లా కలెక్టర్ హరినారాయణ్ సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకం నుండి పేదలందరికీ ఇల్లు కార్యక్రమం వరకు ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపిన అంశాలు అన్నింటినీ అమలు చేస్తున్నారని జిల్లాలోని పడమటి మండలాల సస్యశ్యామలం చేసేందుకు హంద్రి నీవా కాల్వ ద్వారా నీరు అందించేందుకు చర్యలు చేపడుతున్నారని తెలిపారు వైఎస్ఆర్ జగనన్న కాలనీలో ప్రతి ఇంటికి ఒక కొబ్బరి చెట్టును అందజేయాలని జగనన్న కాలనీల సమీపంలో శ్మశాన వాటికను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని వర్చువల్ విధానంలో సీఎంకు విన్నవించారు పేదలందరికీ ఇల్లు కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో చేపట్టాలని 178,000 ఇల్లు జిల్లాకు కేటాయించగా ప్రతి నియోజకవర్గానికి 15,000 నుండి 30,000 వరకు ఇల్లు మంజూరు కావడం జరిగిందని అన్నారు నవరత్నాలు అన్ని వర్గాల సంక్షేమానికి అందించేందుకు పూర్తి పారదర్శకతో పథకాల అమలుకు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి పేదవారి సొంతింటి కలను సాకారం చేసిన ఘనత ఈ ప్రభుత్వానిది అని అన్నారు నా పిల్లలందరూ కూడా మా మేనమామ మా మేనమామ ఇచ్చారమ్మా మరి మీకు కష్టాలు తీరిపోతాయని కూడా చెప్పారన్న అన్న అదే విధంగా నాకు చిన్న కోరిక అన్న చెప్పమంటారా అన్న అన్న నేను దసరా నాటికంతా నా ఇంటి పని పూర్తి చేసుకునేస్తానన్న మాకు దగ్గరుండి మా సమస్యలు తీరుస్తున్న మా పెద్ద ఆయన రామచంద్రారెడ్డి గారితో పాటు తమరు కూడా నా ఇంటి గృహప్రవేశంకి రావాలని కోరుకుంటున్నానన్న ఒకటి కంప్లీట్ అయిపోయిన బెనిఫిషరీ మీరు తప్పకుండా రావాలన్న ఈ అవకాశం ఇచ్చిన ఆగర్భ శ్రీమంతుడు ఇంట్లో దరిద్రమైన ఇంట్లో పుట్టాడు ఆగర్భ శ్రీమంతుడు నేను పేదవాడు కాబట్టి దళితుడు కాబట్టి నేను గుడ్సులో పెరిగినాను గుడ్సులో పుట్టాను సార్ మీరు పేదవాళ్ళ కోసం ఇంత తపన పడి
పేదవాళ్ళకి ప్రత్యక్ష దయమయ్యి ఇళ్ల స్థలాలు ఇస్తున్నారంటే మీరు కులం చూడాల మతం చూడాల పార్టీ చూడాల. చంద్రబాబు నాయుడు అభివృద్ధి కార్యక్రమాల్ని ఏ విధంగా అంటే మీరు ఒక లీడర్ సార్, అతను ఒక మేనేజర్ సార్. మీరు లీడర్లు అంటే ప్రజల చేత ఎన్నుకోబడినారు కదా, ప్రజల నుంచి ఉత్పత్తి అయినారు సార్, ప్రజల కష్టాలు తెలుసుకునే వాళ్ళు మీరు, అందుకే మీరు లీడర్ అయినారు సార్. నేను ఎంతో మందిని చూశాను సార్, సమితి ప్రజల నుంచి కూడా ఇండ్లు కట్టిస్తారని చెప్పారు. ఇందిరమ్మ దగ్గర నుంచి నాన్న మన రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి కూడా అందరూ ఇండ్లు కట్టించారు సార్. కానీ మీ నిర్ణయం అనేది నాకు ఆశ్చర్యంగా ఉంది సార్. ఇండ్లు ఎట్ట కట్టించారంటే కొంతమంది పూర్తి చేస్తే వదిలేస్తుంది, డబ్బులు లేకుండా వదిలేస్తుంది, ఆ ఆఫీసులతో పోలేకుండా సచ్చేది, ఈ విధంగా జరుగుతుంది సార్. నేను పేదవాడు కాబట్టి చెప్తున్నాను సార్, మీ నిర్ణయం చూస్తుంటే నాకు నిజంగా ఒక దేవుడు, ప్రత్యక్ష దేవుడిగా మా పేదవాళ్ళకి వచ్చారు. మీరు ఇండ్లు కట్టించాలంటున్నారు, ఆ తపన చూస్తే మళ్ళీ ఒక మాట అన్నారు సార్, 3 లక్షల ఇండ్లు కట్టించలేక కోర్టులో పెండింగ్ ఉందమ్మా, ఖచ్చితంగా అది కూడా నేను తీరుస్తానన్నప్పుడు చంద్రబాబు ఎంతవరకు అనుకూలిస్తాడు సార్? అతను వ్యవస్థను మేనేజ్ చేస్తున్నాడు సార్. అందువల్ల భగవంతుడు ఎప్పుడు మీతోనే ఉంటాడు. నా చిన్న కోరిక అంటే ఇది, మౌలిక సదుపాయాలు అన్నీ చేశారు సార్, సిమెంట్ రోడ్లు ఇస్తూ ఉన్నారు, కానీ ఆర్థికంగా ఇబ్బంది లేకుండా చూసే మనస్తత్వం మీకుంది కాబట్టి ఇది కోప్పడిపోతే అన్ని చెట్లకైనా కొబ్బరి చెట్లకైనా ఇస్తే శ్రీకాకుళం మన కేరళ మాదిరిగా తయారవుతుంది సార్. జగనన్న కాలనీ కాబట్టి, జగనన్న కాలనీ అనేది కొబ్బరి చెట్లు ఇస్తే వాళ్ళు ఆర్థికంగా కూడా బాగుపడతారు సార్. అదేవిధంగా జగనన్న కాలనీ అన్ని మౌలిక సదుపాయాలు ఉంది కాబట్టి కలెక్టర్కి ఖచ్చితంగా మీరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వాటికి బరియల్ గ్రౌండ్ కూడా ఇప్పించే కార్యక్రమం చేయండి సార్. బరియల్ గ్రౌండ్ లేకుండా ఉంది సార్. నేను చెప్పకూడదు అన్నమాట, మీరు ఎట్ట కోప్పడరు కాబట్టి, పేదవాళ్ళకి పిన్నిదిగా ఉన్నారు కాబట్టి నేను ఈ 2 మాటలు మాట్లాడడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు తలవంచి నమస్కరిస్తున్నాను సార్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 15న వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం ప్రారంభించారని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఆటో రిక్షా, టాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు 10,000 ఆర్థిక సాయం అందించనున్నారని వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనాతో ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా నెల ముందే ఆర్థిక సాయం అందనుంది. కొత్తగా వాహనాలు కొన్నవారు ఆర్థిక సాయం కోసం 8లోగా దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు విచారణ పూర్తి చేసి అర్హులైన వారికి ఏటా 10,000 సాయం అందిస్తారు. వైఎస్ఆర్ వాహనమిత్రకు సంబంధించిన 2,23,300 అర్హుల జాబితాను గ్రామ, వార్డు, సచివాలయాల్లో ప్రదర్శించాం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి వాహనమిత్ర కింద ఆర్థిక సాయం అందిస్తామని అన్నారు. వేరొక పథకంలో లబ్ధి పొందుతున్న వారు, ప్రభుత్వ పింఛన్ పొందుతున్న వారు, ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం సహా ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారు పథకానికి అనర్హులని అన్నారు. ఇప్పటికీ లబ్ధి పొందిన వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, జాబితాలో పేరున్న వారు వారి ఆటో, టాక్సీతో ఫోటో దిగి వాలంటీర్ ద్వారా యాప్ లోడ్ చేయాలని అన్నారు. పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నామని అన్నారు. అర్హత ఉన్నవారికి సాయం చేస్తున్నాం. గత ఏడాది కంటే ఈ సంవత్సరం వాహనమిత్ర లబ్ధిదారుల సంఖ్య 33,223 తగ్గిందని అన్నారు. ప్రజల క్షేమమే ధ్యేయంగా రాజపోతేపల్లి సర్పంచ్ బొంతు రమాదేవి పనిచేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా టి నర్సాపురం మండలం రాజపోతేపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ శ్రీమతి బొంతు రమాదేవి అంజీబాబు గ్రామంలో కరోనా కట్టడికి వాడవాడలా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం ద్వారా సూపర్ శానిటైజర్ చేయించారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని, అప్పుడే కరోనా మహమ్మారిని కట్టడి చేయగలమని ప్రజలకు సూచించారు. విశాఖ జిల్లా నర్సీపట్నం ఏరియా కోవిడ్ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో కాలం చెల్లిన రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు రోగులకు ఇస్తున్న వైనం బయటపడింది. ఈ ఏడాది 3వ నెలలోగా ఎస్పై డేట్ అయిపోగా దానిపైన కొత్తగా స్టిక్కర్లు అంటించి సరఫరా చేస్తున్నారు. రోగులకు ఇచ్చిన ఇంజెక్షన్ చూసి రోగి బంధువులు ప్రశ్నించగా తమకు తెలియదని, డ్రగ్ కంట్రోలర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసినవే తాము వేస్తున్నామని వైద్యులు చెబుతున్నారు. దీనిపై అధికారులను వివరణ కోరగా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి సుమారు 60 ఇంజెక్షన్లు తెచ్చినట్లు అంగీకరించారు. దీనిపై విచారణ జరిపించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని రోగుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది డ్రగ్ తయారీ కంపెనీలతో ఒప్పందం చేసుకుని కాలం తీరిన మందులు పేషెంట్లకు అందిస్తున్నారని పలువురు ఆరోపణలు చేస్తున్నారు. దీంతో నర్సీపట్నం హాస్పిటల్లో రోగుల బంధువులు ఆందోళన చేపట్టారు. గొడవ జరుగుతున్న విషయం పట్టణ పోలీసులకు చేరడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులకు సర్ది చెప్పారు. విచారణ చేపడతామన్న అధికారులు హామీతో ఆందోళన విరమించారు. ప్రకాశం జిల్లా చీరాల ఏరియా వైద్యశాలకు శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండి తాడివలస దేవరాజు 60,000 విలువ చేసే 4 వీల్చైర్స్, 4 స్ట్రక్చర్స్ ను ఎమ్మెల్యే కర్ణం బాలరామకృష్ణమూర్తి చేతుల మీదుగా ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ శేఖర్ కుమార్ కు అందజేశారు. ఈ సందర్భంగా వైద్యశాల సూపరింటెండెంట్ శేష్ కుమార్ మాట్లాడుతూ, గతంలో మా ఏరియా వైద్యశాలకు కరోనా బాధితులకు వైద్య సేవల నిమిత్తం 500 బెడ్షీట్లను దేవరాజు
దేవరాజ్ సొంత నిధులతో వైసీపీ యువనేత కరణం వెంకటేష్ చేతుల మీదుగా అందజేశారు. దేవరాజ్ మరల ఈ రోజు రోగుల సౌకర్యార్థం వీల్ చైర్లు స్ట్రక్చర్లు అందించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు అని తెలిపారు. తాడివలస దేవరాజ్ లాంటి వారి స్ఫూర్తితో అవసరమైన పరికరాలు అందజేసేందుకు దాతలు ముందుకు రావాలని ఎమ్మెల్యే కరణం బాలరామకృష్ణమూర్తి పిలుపునిచ్చారు. చీరాల ఏరియా వైద్యశాలలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న వైద్యులను ఆయన అభినందించారు. ప్రభుత్వ వైద్యశాలలో సౌకర్యాల కల్పనకు తనవంతు సహకారం అందిస్తానని మా నాన్న తాడివలస శంకర్ పేరు మీదుగా చీరాల గవర్నమెంట్ హాస్పిటల్ అందజేయడం ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండి తాడివలస దేవరాజు అన్నారు. ఈరోజు చీరాల శాసనసభ్యులు పెద్దలు కరణం బలరాం గారి చేతుల మీదుగా చీరాల ఏరియా హాస్పిటల్కి 4 స్ట్రక్చర్లను 4 వీల్ చైర్స్ను కూడా కామాక్షి కేర్ హాస్పిటల్ తరఫున మా నాన్నగారి జ్ఞాపకార్థం తాడివలస బ్రదర్స్ చేతుల మీదుగా ఈరోజు అందజేయడం జరిగింది. సూపరింటెండెంట్ గారికి ఈ విధంగా సేవా కార్యక్రమంలో పాల్పంచడం కూడా ఎంతో ఆనందంగా ఉందని చీరాలలో ఉన్నటువంటి మొన్న కూడా సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు కూడా బెడ్షీట్స్ని అందజేశారు. మేము అందజేసిన తర్వాత ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా తమకి అందినంత వరకు ప్రజలకి మరియు ఉపయోగపడేటటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి ఏదో ఒక రూపంలో సేవా కార్యక్రమం చేయాలని పిలుపునిస్తున్నాము. ఈరోజు పెద్దలు బలరాం గారి చేతుల మీదుగా అందజేయడం మాకు ఎంతో ఆనందంగా ఉందని తెలియజేస్తున్నాము. దీనికి సహకరించినటువంటి సూపరింటెండెంట్ గారికి మరియు ఇతర వైద్య సిబ్బంది డాక్టర్స్కి సిబ్బంది అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియ. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని, ధరలు నియంత్రణ చేయలేని మోడీ రాజీనామా చేయాలని సిపిఐ మండల కార్యదర్శి ఎం రమేష్ బాబు డిమాండ్ చేశారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు గురువారం దర్శిలో గడియారం స్తంభం సెంటర్లో నిరసన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలంటూ నిరసన చేపట్టారు. ఈ నిరసనలో రమేష్ బాబు మాట్లాడుతూ దేశంలో అధికారంలో ఉన్న మోడీ బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ సెంచరీ దాటాడని, ధరల నియంత్రణలో ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. కరోనా కష్టకాలంలో నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటుతూ పేద ప్రజలకు అంధకారంలోకి నెడుతున్నారని అన్నారు. ఇటువంటి చేతకాని ప్రధాని మనకు అవసరమా అని ప్రశ్నించారు. వెంటనే ప్రధాని పదవికి మోడీ రాజీనామా చేసి నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ దేశానికి పట్టిన పీడ బీజేపీ అని, బీజేపీ ఈ దేశం నుండి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మాజీ జిల్లా కార్యదర్శి ఆర్ కరుణానిధి, ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి కె హనుమంతరావు, అగ్రికల్చర్ టైమ్ స్కేల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జూపల్లి కోటేశ్వరరావు, సిపిఐ మాజీ కార్యదర్శి వెలుగోటి వెంకటేశ్వర్లు, అరుణ తదితరులు పాల్గొన్నారు. పెట్రోల్ ధరలు పెంచడంలో సెంచరీ దాటింది. పేద బడుగు బలహీన వర్గాల్ని, మధ్య తరగతి దిగు మధ్య తరగతిని ఆదుకోవాల్సి పోగొట్టి ఈ ఒక్క నెలలోనే వెస్ట్ బెంగాల్ పంచాయతీ, వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత 16 పెంచడం జరిగింది. దీనివల్ల నిత్యావసర వస్తువులు అధిక ధరలు పెంచడం, నిత్యావసర అమ్మకాలు పెరిగినందువల్ల మధ్యతరగతి ప్రజలు, దిగువ సామాన్య ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. ఈ వెంటనే ఈ ధరలు తగ్గించి పెట్రోల్ ధరల్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి దీన్ని ధరలు తగ్గించాల్సిందిగా సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రధానం కోరుకుంటా ఉన్నాం. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి మన్యశ్రీ కలెంజర్ కరుణానిధి జయంతి వేడుకలు జాతీయ బహుజన కూటమి ప్రకాశం జిల్లా, బీసీ విభాగం జిల్లా అధ్యక్షులు నాగెండ్ల ఆంజనేయులు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ధరణికోట లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, అత్యంత వెనుకబడిన బీసీ కులాల్లో పుట్టి జాతీయ రాజకీయాల్లోనూ తమిళనాడు రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల రాజకీయాల్లో ఎలా ఎదగాలో చూపించిన మహానీయుడు కరుణానిధి అని కొనియా. ముందుగా కరుణానిధి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కరుణానిధి జ్ఞాపకార్థంగా ఒంగోలు పట్టణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు, పర్యావరణ వేత్త గుళ్లపల్లి వీరభద్రాచారి, ప్రకాశం జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు అద్దంకి వెంకట్రావు, నాయి బ్రాహ్మణ యువజన సంఘం అధ్యక్షులు గుంటూరు మస్తాన్ రావు, సంఘం కోశాధికారి కొనిజేటి లక్ష్మీనారాయణ, ఒంగోలు నియోజకవర్గ అధ్యక్షులు అంజిబాబు, రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం కార్యవర్గ సభ్యులు జరుగుమల్లి కొండలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి నాయి బ్రాహ్మణ ముద్దుబిడ్డ మరి 97వ జయంతి సందర్భంగా ఈరోజు ప్రకాశం జిల్లా, ఆయన పుట్టిన జిల్లా ఇది, ఆయన గుర్తుగా పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్లో ఒక మొక్కను నాటడం జరిగింది. బీసీలకి, బడుగు బలహీన వర్గాలకి ఆదర్శంగా నిలబడి భారతదేశంలోనే అట్టడుగు వర్గాలు కూడా ఉన్నత స్థాయికి రావచ్చు అని చెప్పేసి నిరూపించినటువంటి వ్యక్తి
కరుణ అనేది మన జిల్లాలో పుడతాం అదృష్టం. అందులో బీసీ వర్గాల్లో నాయ బ్రాహ్మణ కులంలో పుడతాం ఎంతో అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్క నాయ బ్రాహ్మణ సోదరు బీసీ సోదరులు ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులు అందరూ ఆయన ఆదర్శంగా తీసుకొని రాజకీయంగా ఎదగాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. బ్రహ్మంగారి మఠంలో పీఠాధిపతి పదవిపై ఉత్కంఠ కొనసాగుతుంది. రెండు వారసత్వ కుటుంబాలతో రెండో రోజు కూడా పీఠాధిపతులు చర్చలు జరిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని శైలక్షేత్రాల నుంచి 12 మంది పీఠాధిపతులు వచ్చారు. పదవిపై ఇరు కుటుంబాలు పట్టు వీడడం లేదు. దీంతో పీఠాధిపతులు చర్చలు ఫలించలేదు. అయితే పీఠాధిపతి పదవిపై ఆలోచించుకోవాలని పీఠాధిపతులు వారసులకు 4 రోజుల సమయం ఇచ్చారు. ప్రజా సంఘాలు, కుల సంఘాలు భక్తుల అభిప్రాయాలను పీఠాధిపతులకు తీసుకున్నారు. త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరించి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా పట్టాభి జరుగుతుందని పీఠాధిపతులు మీడియాకు వివరించారు. ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా అటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి విశేషంగా గురు భక్తులు, గురు సేవకులు వచ్చే గొప్ప స్థానం మన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క మఠం యొక్క స్థానం. 400 సంవత్సరాల ఘనచరిత్ర కలిగిన ఈ మఠంలో బ్రహ్మీభూతులైన మఠాధీశ్వరులు వారు కొన్ని నిర్ణయాలు వ్యక్తం చేసినట్లుగా, అది కొంచెం అయోమయానికి గురైనట్లుగా మనకు మీడియా ద్వారా ప్రపంచానికి తెలిసింది. దీని తరపున విశ్వధర్మ పరిరక్షణ వేదిక తరపున మేము మఠపేట ఆశ్రమాధిపతులం ఇక్కడ రావడం జరిగింది. అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు మాన్యశ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కూడా మీరు నివేదికను అందచేయమని వారు కోరారు. మేము ఈ మఠ వారసులుగా చెప్పబడుతున్న వారి కుమారులు ఎవరున్నారో ఆ 6 కుమారులతో కూడా మాట్లాడతాము. అలాగే రెండవ భార్యతో మరి వరలక్ష్మమ్మ వారితో కూడా మేము వారితో కూడా మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత స్థానిక పీఠాలు ఏమున్నాయో, స్థానిక సంస్థలు ఏమున్నాయో ఆ సంస్థ ప్రతినిధితో కూడా మరికొన్ని విషయాలు తీసుకోవడం జరిగింది. అలాగే సమాజంలోకి వెళ్ళిపోయి సమాజంలో ఉన్న కుల పెద్దలు ఏం మాట్లాడే వారి యొక్క సందేశాన్ని ఎలా ఇస్తున్నారో కూడా ఆ విషయం కూడా తీసుకోవడం జరిగింది. అనంతపురం జిల్లా ముదిగొబ్బ మండలం కేంద్రంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పురోహితుడు శ్రీనివాసులు సాయిబాబా గుడికి పూజ కొరకు వెళ్తూ గుడి సమీపాన ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని కుమార్తె మాట్లాడుతూ తన తండ్రి సత్యసాయి వాటర్ సప్లై సంస్థలో ఆపరేటర్గా 24 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారని, చాలీ చాలని జీతాలతో గుడిలో పూజలు చేసేందుకు వెళ్తుంటారని తెలిపింది. తండ్రిని కోల్పోవడంతో నేను ఎలా చదవాలో అర్థం కావడం లేదు అమ్మ, నేను ఎలా బతకాలో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సత్యసాయి వాటర్ సప్లై సంస్థ కానీ ప్రభుత్వం కానీ తమను ఆదుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఇల్లు లేని పేదవారు ఎవరు ఉండకూడదనే ఉద్దేశంతో జగనన్న ప్రభుత్వం ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించిందని ఎమ్మెల్యే బాలరాజు అన్నారు. గురువారం పశ్చిమ గోదావరి జిల్లా టి నరసాపురం మండలంలో పేదల సొంత ఇంటి కలక పనులను ఎమ్మెల్యే బాలరాజు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా తొలి దశలో 28,024 కోట్ల వ్యయంతో 15,60,227 ఉచిత ఇళ్ల నిర్మాణ పనులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారని అన్నారు. ప్రతిపక్ష నాయకులు ఎంత అడ్డుపడ్డా జగనన్న సంకల్పం ముందు వారి కుట్రలన్నీ కొట్టుకుపోయాయని నవరత్నాలు అమలు చూసి ప్రతిపక్షాలు వెన్నులో వణుకు పుట్టిందని అన్నారు. ఈ ఇళ్ల నిర్మాణ గృహాలు మంజూరైన లబ్ధిదారులు ప్రభుత్వం నిర్దేశించిన 3 పద్ధతులతో తమకు ఇష్టమైన పద్ధతిని వారే ఎంచుకుని వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. 1వ పద్ధతి నాణ్యమైన సామాగ్రి ప్రభుత్వమే సరఫరా చేసి లేబర్ ఖర్చులకు డబ్బులు ఇస్తుందని అన్నారు. 2వ పద్ధతి ప్రకారం సామాగ్రి లబ్ధిదారులు తెచ్చుకుంటాడు, అంటే నిర్మాణాన్ని బట్టి అక్క చెల్లెమ్మల బ్యాంకుల ఖాతాలో డబ్బులు చెల్లించడం జరుగుతుందని, 3వ పద్ధతి ప్రకారం లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకోలేము అంటే
పూర్తిగా ప్రభుత్వమే దగ్గరుండి గృహాన్ని నిర్మించి అప్పగిస్తుందని అన్నారు. ఈ మూడు పద్ధతుల ద్వారా లబ్ధిదారు నిర్ణయానికి పూర్తిగా కట్టుబడి చేసే పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వల్లం పట్ల సర్పంచ్ మాధవీలత, శ్రీనివాస్ రెడ్డి, డిఈ పాండురంగారావు, ఎస్ఐ రామకృష్ణ, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి ఆ ఇళ్ల స్థలాన్ని ఇవ్వకుండా ఏ విధంగా కోర్టుల ద్వారా అడ్డుపడి మరి ఆలస్యమయ్యేలా చేసాడు మీరు అందరూ కూడా చూసారు. కానీ భగవంతుడు ప్రజల దీవెనతో ఆ కార్యక్రమం అయిపోయింది. మరి ఈరోజు ఇళ్ల స్థలాలు ఇచ్చారు, మరి ఇల్లు కావాలని కూడా మీరు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మనకు తెలుసు, మరి రెండేళ్ళ నుంచి 2 సంవత్సరాల నుంచి మనం ఈ కరోనా మహమ్మారితో మనం అందరం కూడా ప్రకాశం జిల్లా చీరాల ప్రభుత్వ వైద్యశాలలో కరోనా రోగుల కోసం నిర్మిస్తున్న జర్మన్ షెడ్లను శాసనసభ్యులు కరణం బలరాం పరిశీలించారు. ఇటీవల ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన జనరేటర్ పనితీరును పరిశీలించారు. వైద్యశాలలో రోగుల అవసరాల కోసం అవసరమైన ఎయిర్ కండిషన్లు, మంచినీటి ఆర్ఓ ప్లాంట్ను త్వరగా ఏర్పాటు చేయాలని వైద్యశాల సూపరింటెండెంట్ శేషుకుమార్ శాసనసభ్యుల దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన శాసనసభ్యులు త్వరలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, కోవిడ్ కంట్రోల్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ పి ఐసయ్య, డాక్టర్ సురేష్ కుమార్, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. కడప జిల్లా దువ్వూరు మండలం చినసింగనపల్లి గ్రామంలో చిన్నపాటి వర్షానికి రోడ్డు చెరువుని తలపిస్తున్నాయి. జన నివాస ప్రాంతంలో ఇలా నీరు నిలవడం ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినా స్పందన లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కరోనా సమయంలో ఇలా నీరు నిలవడం వల్ల అంటువ్యాధులు ప్రబలి అనారోగ్య పాలయ్యే పరిస్థితి నెలకొందని గ్రామ ప్రజలు వాపోతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలన్నారు. లేనిచో తహసీల్దార్ కార్యాలయంలో ధర్నా చేస్తామని ప్రజలు తెలిపారు. అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, ధర్మవరం ఆర్డీఓ మధుసూదన్తో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గతంలో చాలామంది రైతులు మా పొలాలకు పాస్బుక్ కావాలంటే తహసీల్దార్ కార్యాలయంలో డబ్బులు అడుగుతున్నారని, అసైన్మెంట్ కమిటీతో సంబంధం లేకుండా పొలం పాస్బుక్లు తయారు చేస్తున్నారని నా దృష్టికి తెచ్చారని, ఆర్డీఓ దృష్టికి తీసుకువెళ్లగా అధికారులను నియమించి సమాచారాలు తెలుసుకుంటుండగా ఆలోగా ఏసీబీ దాడులు జరిగి అప్పటి తహసీల్దార్ అన్వర్ హుస్సేన్ వీఆర్ఓ జైలుకు వెళ్లారన్నారు. 2 సంవత్సరాల నుండి 2065 మందికి పట్టాలు పంపిణీ చేశారని, 1035 మందికి పట్టాలు తిరస్కరణలో ఉన్నాయని ఆకస్మిక తనిఖీలో తెలుసుకున్నామన్నారు. ఏసీబీ అధికారులు సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు పరిశీలిస్తూ కొంతమంది అధికారులతో వివరాలు తెలుసుకుంటున్న విషయాన్ని తెలుసుకుని అన్యాయం జరిగిన రైతులకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఏసీబీ అధికారులకు లిఖిత పూర్వకంగా లెటర్ ఇవ్వడం జరిగిందన్నారు. ముదుగుబ్బ మండలం ధర్మవరం నియోజకవర్గం ముదుగుబ్బ మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ నేను ఆర్డీఓ గారు సడన్గా ఇన్స్పెక్షన్స్కి రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ నుంచి రైతులు చాలామంది నాకు లెటర్స్ పెట్టడం జరిగింది, నాకు ఫోన్ల ద్వారా జరిగింది. ఇక్కడ ఎక్కువగా అన్వర్ హుస్సేన్ అనే తహసీల్దారు, సందీప్ అనే తహసీల్దారు ఆర్ఐ డబ్బులు అడుగుతున్నాడు ప్రతి పనికి అని చెప్పేసి, మధ్యలో ఈ కరోనా రావడము ఇవన్నీ రావడంతో అంటే నా దృష్టికి వస్తాను ఇమీడియట్గా ఆర్డీఓకి ప్రైమరీ ఎంక్వైరీ చేపిమన్నాము. ఆర్డీఓ గారు కూడా తహసీల్దార్ బత్తలపల్లి తహసీల్దార్ని ఇక్కడ ఇన్ఛార్జ్గా వేసి ఎంక్వైరీ కూడా చేయించడం జరిగింది. ఆ మీన్వైల్ అంతలోపలనే ఆ రికార్డ్స్ అన్నీ కూడా ప్రూవ్ కావడం జరిగింది. అంతలోపలనే ఏసీబీ వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా ఇక్కడున్న అన్వర్ హుస్సేన్ అనే తహసీల్దార్ని పట్టుకోవడం జరిగింది, ఆయన్ని జైల్లో కూడా పెట్టడం జరిగింది. దాని తర్వాత ఈరోజు కొద్దిగా కరోనా
కొద్దిగా తగ్గు రావడంతో మళ్ళీ సపరేట్ విజిట్ వచ్చి మొత్తం రికార్డ్స్ అన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. అన్నీ కూడా ప్రూవ్ అయినాయి. ఈ 2 సంవత్సరాలుగా 2065 మందికి పట్టాలో 1B లలో ఎంట్రీ చేయడం జరిగింది. 1035 మందికి రిజెక్ట్ చేయడం జరిగింది. ఆ 2 కేసుల్ని కూడా వెరిఫై చేయమన్నాము. ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళి మొత్తం అన్నీ కూడా అవి నిజమైన రైతులకు ఇచ్చినారా దొంగవి ఇచ్చినారా అనేది వెరిఫై చేయడం జరిగింది. దాని మీదే ఏసీబీకి కూడా కరెక్ట్గా వచ్చాలి కదా, ఏసీబీ సిఐ ప్రభాకర్ గారు ఉన్నారు, ఆయన కూడా ఒక లెటర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చేసి అవన్నీ కూడా వెరిఫై చేయడం చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్ఐ తహసీల్దార్ ఇద్దరు ఇంటికి వెళ్ళి మీ సేవ నుంచి అప్లికేషన్స్ రాకుండానే కూడా వాళ్ళు కొన్ని పట్టాలు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా క్షుణ్ణంగా వెరిఫై చేయడం జరిగింది. అదేవిధంగా తహసీల్దార్ గారికి కూడా ఈరోజు చెప్పడం జరిగింది, వచ్చే సోమ మంగళ బుధ ఈ 3 రోజులు తహసీల్దార్ గారు సపరేట్గా స్పెషల్గా కొంతమంది ఆఫీసర్లతో ఇక్కడ డ్రైవ్ కార్యక్రమం చేస్తారు, ఇక్కడే ఉంటారు. కేవలం రెవెన్యూ రికార్డ్స్లో ఇలా తప్పు తడకలు జరిగినది, ఏడైనా కానీ అన్యాయంగా మోసపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు పంచాయతీ వైజ్ రోజుకి 7 పంచాయతీలాగా పిలవడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా అవన్నీ కూడా ఎవరైతే అన్యాయంగా కాబడ్డారో వాళ్ళందరూ కూడా తహసీల్దార్ గారికి ఇక్కడ ఇస్తే 3 రోజులు ఉంటుంది. ఎవరు చెప్పినారో వాళ్ళు మాత్రమే రావాల్సిందిగా కోరుతున్నాం. ఏ 3 పంచాయతీలు చెప్తారో వాళ్ళే అవన్నీ రికార్డ్స్ అన్ని వెరిఫై చేస్తాం. ఎంతటి వాళ్ళైనా సరే దీంట్లో ఇప్పటికే ఒకరు జైల్లోకి పోయినారు, ఇద్దరు పోయినారు, విఆర్ఓను వీళ్ళు, ఇంకా ఇప్పుడు నేను ఏసీబీ వాళ్ళకు కూడా ఇచ్చినాను, ఆర్ఐ సందీప్ వీళ్ళ మీద కూడా అందరినీ కూడా ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. ఆ రికార్డ్స్ ఎవరైతే మోసపోయినారో వాళ్ళందరినీ కూడా సరిచేసే కార్యక్రమం చేస్తారు. ఇది కంటిన్యూస్గా 3 డేస్ రికార్డ్స్ అన్ని తీసుకొని మళ్ళీ కంటిన్యూస్గా వెరిఫికేషన్ అనేది చేస్తారు. అటవీ శివారు గ్రామాల్లో నాటుసారా ఏరులై పారుతోంది. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం నెల్లిపట్ల అడవిలో భారీగా నాటుసారా ఊటను ఎస్సీబీ పోలీసులు ధ్వంసం చేశారు. 2 రోజుల క్రితం అటవీ శాఖ అధికారులు జరిపిన దాడుల్లో కూడా 2 నాటుసారా బట్టీలు ధ్వంసం, 1 ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. లాక్డౌన్ కారణంగా మద్యం దొరకకపోవడంతో నాటుసారా వైపు మందుబాపులు చూపు పడింది. దీంతో రంగంలోకి దిగిన నాటుసారా కాసేవారు అడవిలో స్థావరాలు ఏర్పాటు చేసుకుని నాటుసారా కాస్తూ గ్రామంలో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. గుంత ఇట్లా కట్టి పెట్టి ఎంత వస్తుంది చూద్దాం. గుంత కట్టి సాగుదండి. ఓ అమ్మ పేదింటి కలలు తీర్చిన జగనన్న కాలనీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని సత్తివేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు. వర్చువల్ కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సందేశాలను పార్టీ కార్యకర్తలతో 7 మండలాలు నాయకులతో వీక్షించి కార్యకర్తల్లో జోష్ నింపారు. అనంతరం ఆయన జగనన్న కాలనీకి భూమి పూజ చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సత్తివేడు నియోజకవర్గంలోని 7 మండలాలలో కులమతాలకు అతీతంగా పేదవారికి జగనన్న ప్రభుత్వం సొంతింటి కల నెరవేరిందన్నారు. నియోజకవర్గంలో ఉన్న అక్క చెల్లెమ్మలకు శాశ్వతమైన ఆస్తులను నేను ఎమ్మెల్యేగా ఉన్న ఈ సమయంలో నా చేతుల మీదుగా చేయడం చెప్పలేని ఆనందంగా ఉందన్నారు. జగనన్న ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వం అని, మనిషి పుట్టి పెరిగి మరణించేదాకా కుటుంబానికి తండ్రి ఎంత అవసరమో అలాంటి ఆలోచనతో జగనన్న రాష్ట్ర ప్రజల కోసం పాటుపడుతూ సంక్షేమం, అభివృద్ధి అనే 2 కళ్ళు సమానంగా అభివృద్ధి చేసిన సీఎం జగన్కు నియోజకవర్గం తరపున మీడియా మిత్రుల ద్వారా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. కరోనా మహమ్మారిని కట్టడికి ప్రతి మండలంలో మినీ కోవిడ్ సెంటర్ను ఏర్పాటు చేయడం గ్రామీణ ప్రాంత ప్రజలకు వరంగా మారిందన్నారు. కరోనా వైరస్ బారిన పడి తల్లిదండ్రులు కోల్పోయిన అనాథ మిగిలిన పిల్లలను జగనన్న ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించి వారి పేరు మీద డిపాజిట్ చేసి వారి సంరక్షణ కూడా ప్రభుత్వమే చూసుకోవడం ప్రీతమ నేత జగనన్నకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనిదన్నారు. పేద ప్రజలకు ధైర్యం నింపి నేనున్నాను నీ బిడ్డగా అంటూ రాష్ట్ర ప్రజలకు భరోసా ఇవ్వడం ఈ జన్మలో మనం చేసుకున్న పుణ్యమే అంటూ చలించిపోయి ఆదిమూలం మాట్లాడటంతో అక్కడున్న పార్టీ నాయకులు ప్రజలను కలిచివేసింది.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాల్గొన్నారు. ఎన్నలేని విధంగా ఎవరి కూడా ఒక నయపతి ఖర్చు లేకుండా గృహ నిర్మాణం నిర్మాణం చేసి పేదలందరికీ కూడా ఇల్లు కట్టించాలని ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు తాపత్రయం. అందుకే ఈ డిసెంబర్ కల్లా ఫౌండేషన్ వేసి ప్లస్ జూన్ కల్లా ఈ గృహ వర్క్ చేయాలని. అందులో పిచ్చాటూరులో నీరు స్థాయిలు ఇక్కడ ఎందుకు పెట్టామంటే ఈ పార్టీ పార్టీ టౌన్లో ఉంది, ఇక్కడ అన్ని ఇండ్లు కింద కట్టుకుంటే జగనన్న కాలనీ బ్రహ్మాండం ఉంటుంది. ఈరోజు జగనన్న మీ అందరి శివులు చేశారు, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కరెంటు కానీ వీధి లైట్లు అదే మన ఇంటికి కరెంటు కానీ తాగడానికి నీళ్లు ముందుగానే బోర్ వేశారు. ఎక్కలేని విధంగా ముందు బోర్ వేస్తే బ్రహ్మాండం వాటర్ నీళ్ళు వచ్చింది. నీళ్ళు వచ్చింది కానీ రోడ్డు వసతి కానీ అన్నీ కూడా సమకూరుస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పడం మీరందరూ విన్నారు. అందుకే ఇది అన్ని కేంద్రాల్లో కూడా ఈ విధంగా డిస్టిల్ ఏర్పాటు చేసి మీ ముందు వినిపించాలని ఒక ప్రతిష్టాపన తీసుకున్నాం. కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, వాటి ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఏఐటీయూసీ నగరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతూ నగరిలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం 7 సంవత్సరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయన్నారు. దేశంలో కరోనాతో ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం కష్టకాలంలో పేదలు ఆదుకోవాల్సిన సందర్భంలో డీజిల్, పెట్రోల్ ధరలు, నిత్యావసర ధరలు పెంచడంతో పేదవారు కుటుంబాన్ని పోషించడం భారంగా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆయిల్ కంపెనీ వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించడం దుర్మార్గమైన చర్య అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ రేట్లు తగ్గించారని, కానీ మన దేశంలో మోడీ ధరలు మాత్రం పెంచారన్నారు. ఇప్పటికైనా పెంచిన డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు తగ్గించి వాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకొని రావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ పట్టణ గౌరవ అధ్యక్షులు వేలం, టాక్సీ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు భాష, సత్తార్, ఆటో వర్కర్స్ యూనియన్ కార్యదర్శి శేఖర్, బుజ్జి సుబ్రహ్మణ్యం, నాయకులు రాజేంద్ర, సతీష్, ఆటో టాక్సీ డ్రైవర్లు పాల్గొన్నారు. నిత్యావసర ధరలు పెరిగిపోతూ కనీసం ఈరోజు పప్పు ఉప్పు పైన కూడా రేట్లు ఈరోజు రెట్టింపు అవుతూ ఉన్నాయి. అనేక సందర్భాల్లో ఈరోజు అందరూ కూడా ధర్నాలు చేస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం పోటీ పెడతా ఉంది. ఆటో డ్రైవర్లు ఈరోజు ట్యాక్సీలు ఈ కరోనా ఇబ్బందుల్లో కుటుంబాలు పస్తు పెడుతూ ఆటోలు ట్యాక్సీలు రోడ్డుపైకి వస్తే ఒక పక్క పోలీసులు పెడతా, రెండో పక్క ఈ యొక్క డీజిల్ రేట్లు పెంచి కనీసం ఈరోజు వాళ్ళకి కూలీ కూడా కట్టుబడే పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబాలు పోషణ కూడా భారంగా మారుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీ యజమానులకు తొత్తుగా కాకుండా దాదాపు 190% మంది పేద ప్రజలు ఉన్నటువంటి భారతదేశ ప్రజలకు అండగా నిలబడి పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలి, అదేవిధంగా గ్యాస్ ధరలు తగ్గించాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. లేదంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని కూడా తీసుకొచ్చేదానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తామని సందర్భంగా. చిత్తూరు జిల్లా వీకోట పరిధిలోని మద్దిమడుగు పిఈఎస్ హాస్పిటల్లో ఐసోలేషన్ సెంటర్ను గురువారం పొలంనీరు పారిశ్రామికవేత్త గణేష్ యాదవ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీకోటలో కరోనా రోగులకు ఐసోలేషన్ సెంటర్ను నెలకొల్పడం హర్షణీయమని అన్నారు. వీకోటలో కరోనా మహమ్మారికి చికిత్స అందించలేని సందర్భంలో మెరుగైన వైద్యం కోసం కుప్పం, పొలంనీరు కోవిడ్ సెంటర్లకు తరలించడం జరుగుతుందన్నారు. ఈ క్రమంలో కొంతమంది పేదలు మార్గ మధ్యలోనే ప్రాణాలు వదిలిన సంఘటనలు ఉన్నాయని, ప్రభుత్వం అనుమతిస్తే ఐసోలేషన్ సెంటర్ను కోవిడ్ సెంటర్గా మార్చవచ్చన్నారు. దానికి అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానని ఆయన అన్నారు. ఈ విషయంపై వీకోట తహసీల్దార్ రవి, ఎంపీడీఓ బాలాజీ, వీకోట వైద్యులు ప్రవీణ్ కుమార్లను కలిసి ఆర్జీ అందజేశారు. ఈ విషయమై పరిశీలించి చర్చించి అనంతరం సమాచారం అందిస్తామని అధికారులు గణేష్ యాదవ్కు తెలిపారు. అనంతరం వీకోట సర్పంచ్ లక్ష్మమ్మను కలిసి ఆమెను సాల్వతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఎప్పుడు మర్చిపోయేదుడు చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ హాస్పిటల్ చూడడం జరిగింది. ఈ హాస్పిటల్లో ఐసోలేషన్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ డాక్టర్ గారు నాకు ఒక నా దృష్టికి ఒక విషయం తీసుకువచ్చారు. గణేష్ గారు, ఇక్కడ ఈ ఆక్సిజన్ సిలిండర్ కానీ ఈ దానికి ఆక్సిజన్ సిలిండర్ కావాల్సిన మెటీరియల్స్, ఫ్లో మీటర్స్ కానీ, వాళ్ళ ఆక్సిజన్ పిలుచుకోవడానికి కొన్ని కావాల్సిన మెటీరియల్ లేదని చెప్పి ఇక్కడ చెప్తున్నారు, ఇక్కడ డాక్టర్ గారు చెప్పారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఇక్కడ రావడం జరిగింది. చూస్తే ఆక్సిజన్ మిషన్ లేదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ కోవిడ్ పేషెంట్లు ఇటు పోవాలన్నా 40 కిలోమీటర్ కుప్పానికి వెళ్ళాలి,
ఇటు వెళ్ళాలన్నా చిత్తూరుకి వెళ్ళాలి, పల్లనేరుకి వెళ్ళాలా, ఈ మధ్య వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. అదే గాని మనం ఇక్కడ ఆక్సిజన్ సిలిండర్స్ కానీ ప్రొవైడ్ చేయగలిగితే ఎటువంటి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం మనిషి ప్రాణాలు కాపాడగలం. ఇక్కడ అందరూ బాగానే ఉన్నారు, కానీ ఒకరిద్దరికి ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయి వాళ్ళని అంబులెన్స్ ఇట పల్లనేరు కానీ ఇట పుంగనూరుకి కుప్పానికి తీసుకెళ్లే లోపల వాళ్ళకి ఏదైనా అపాయం జరగకూడదనే ఉద్దేశంతో నా వంతు సహాయంగా ఇక్కడ కానీ గౌరవనీయులైన ఎంఆర్ఓ గారు కానీ ఎంఆర్ఓ గారి ద్వారా కలెక్టర్కి ఈరోజు అర్జీ ఇవ్వాలనుకున్నాము. వాళ్ళు కానీ డాక్టర్లు కానీ ఇక్కడ సప్లై చేయగలిగితే, మంచి కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్లు కానీ ఇక్కడ సప్లై చేయగలిగితే విత్ఇన్ 24 గంటల్లో నేను దానికి కావాల్సిన ఫ్లో మీటర్స్ కానీ ఆక్సిజన్ సిలిండర్స్ కానీ ఇది ఎన్ని బెడ్స్ ఉన్నాయో ఎంతవరకు రిక్వైర్మెంట్ ఉందో ప్రతి ఒక్కటి మన వీకోట మండలం వాళ్ళ తరపున నేను సొంతంగా నేను అరేంజ్ చేస్తానని అరేంజ్ చేయగలని దానికి ఇప్పుడే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఈ లెటర్ రిప్రజెంటేటివ్ ఇస్తున్నాము. పేదల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇల్లు లేని నిరుపేద ప్రజలకు ఇల్లు నిర్మించి ఇస్తున్నారని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. నెల్లూరు జిల్లా తడమండలం కంటక గ్రామంలో జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల కష్టాలను తొలగించేందుకు ముఖ్యమంత్రి జగన్ అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. నవరత్నాలలో ఒకటైన పేదలందరికీ ఇల్లులో భాగంగా ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలని, పేదల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇళ్ల స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మించి ఇవ్వాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నారన్నారు. రాష్ట్రంలో ఇల్లు లేని పేదవాడు ఎక్కడా ఉండకూడదని, ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నారు. 2 ఏళ్ల పాలనలో దేశంలో ఎవరూ చేయలేని ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందించి సీఎం జగన్ దేశానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. అందులో భాగస్వాములుగా ఉండటం తమ అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సరోజిని, ఎంఆర్ఓ జయరావు, ఎంపీడీఓ శివయ్య, హౌసింగ్ ఏఈ సత్యనారాయణ, పోలీస్ సిబ్బంది, మండల వైసీపీ అధ్యక్షులు, రఘు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరో 12,70,000 పక్కా ఇళ్లను, మరో 22,860 కోట్ల రూపాయల ఇది ఊళ్ళు పట్టణాలు అని కూడా చెప్పచ్చు. ఏకంగా 17,000 ఇళ్ల నిర్మాణానికి ఈరోజు జగనన్న కాలనీస్ లో ఈరోజు శ్రీకారం చుట్టా ఉన్నాం. ఇది కాక సొంత స్థలాలు శ్రీ వెంకటేశ్వర స్వామికి పరమ భక్తురాలైన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ రాతి మండపంనకు గురువారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఆస్థానం నిర్వహించారు. ప్రతి ఏడాది నరసింహ జయంతి తర్వాత 10వ రోజున సహస్ర దీపాలంకార సేవ అనంతరం ఉత్తర మాడ వీధిలోని రాతి మండపం వద్దకు శ్రీవారు ఉభయ దేవేరులతో కలిసి ఊరేగింపుగా వేంచేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పిచ్చటూరు మండలంలో భీమా పథకం ద్వారా 10 మంది లబ్ధిదారులకు నగదును చెక్కుల రూపంలో ఎమ్మెల్యే ఆదిమూలం అందజేశారు. వివిధ కారణాలతో ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు ఈ భీమా చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత కలిగిన వారందరూ పెన్షన్ కొరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారుల చెంతకు చేరే విధంగా ప్రతిష్టాత్మకమైన పాలన సాగించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలను అందించడంలో అధికారులు, నాయకులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. పథకాలు అమలు చేయడంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల జిల్లా కార్మికుల సంఘం అధ్యక్షుడు బీరేంద్ర వర్మ, పిచ్చటూరు మండల పార్టీ కన్వీనర్ హరిచంద్రారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ నాయుడు, కేవీబీపురం మండలం కన్వీనర్ గావర్ల కృష్ణయ్య, నాగలాపురం మండల పార్టీ కన్వీనర్ అపరంజి రాజు, మండల అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాగా ముందడి వేసి ఇంకోటి ఉంది, కొన్ని ఆధార్ కార్డుల వల్ల మరి వయసు తక్కువ ఉన్నట్టు కూడా ఆర్థిక ఎక్కువ ఉండడం వల్ల ప్రవేశ ఇచ్చినట్టే జగాలు కానీ ఇంకెక్కడైనా కూడా పెండింగ్ ఉంటే నా దృష్టి తీసుకొస్తే తప్ప వచ్చేయాలని ఆశిస్తూ ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం. సరిపోయిన కుటుంబానికి మా ముఖ్యమంత్రి గారు క్యాష్ ఉంటే సరిపోయితే 5 లక్షల రూపాయలు, కరెంటు పట్టుకుంటే 5 లక్షల రూపాయలు, విపత్తులు పోతే 5 లక్షల రూపాయలు, అదేవిధంగా రైతు ఆత్మహత్య చేసుకుంటే 7 లక్షల రూపాయలు, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా పెండింగ్ లేకుండా ఇబ్బంది అయినప్పటికీ కూడా మనకు దరిదాపులు 1 సంవత్సరం కాలం పాటు కరోనా వచ్చినప్పటికీ కూడా ఏ పథకానికి కూడా నిలకొన్నారు.
కరోనా రోగులకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఎంతో ఉపకారమని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ వారు రెడ్ క్రాస్ ప్రకాశం జిల్లా బ్రాంచ్కి ఇచ్చిన 10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లో 3 జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్ క్రాస్ చైర్మన్ ప్రకాష్ చేతుల మీదుగా రిమ్స్ హాస్పిటల్ డిప్యూటీ సూపరింటెండెంట్ మురళీకృష్ణారెడ్డికి అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ బాధితులకు నాటా సేవలు అభినందనీయమన్నారు. ముందస్తు జాగ్రత్త చర్యలే కరోనా నివారణకు మందన్నారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. ఆక్సిజన్ సమస్యలతో కోవిడ్ బాధితుల మరణాలు సంభవించాయన్నారు. ప్రస్తుతం మరణాల రేటు తగ్గుముఖం పట్టిందన్నారు. కోవిడ్ రోగులకు స్వచ్ఛంద సంస్థలు ఉచిత సేవలు అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ చేతన్, సెక్రటరీ నారాయణరావు, స్టేట్ రెడ్ క్రాస్ ట్రెజరర్ వెంకటేశ్వర రెడ్డి, జిల్లా ట్రెజరర్ రాఘవ, ఎంసీ మెంబర్స్ ఇక్బాల్ నరసింహారావు, రెడ్ క్రాస్ డిఎఫ్ఓలు శ్రీనివాస్ స్టాంటన్లు పాల్గొన్నారు. హాస్పిటల్లో ఆక్సిజన్ బెడ్స్ కానీ, ఐసీయూ బెడ్స్ కానీ, వెంటిలేటర్ సపోర్ట్ కానీ గవర్నమెంట్ తరఫున అన్ని హాస్పిటల్స్లో, అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ఆరోగ్యశ్రీ కింద ఎంతోమంది మన రాష్ట్రంలో ప్రజలు ఉన్నారు. ఎంతోమంది ఇలాంటి కోవిడ్ వల్ల సఫర్ అవుతున్నారు. అందరికీ అన్ని విధంగా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తూ ఉంది. దీంతోపాటు ఎన్నో ఎన్జిఓలు, తర్వాత అన్ని జిల్లాలు రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు అన్ని విధంగా మొబిలైజ్ చేసి అన్ని విధంగా హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నార్మల్ టైంలో రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టి బ్లడ్ స్టోరేజ్ ఏర్పాటు చేసుకుంటూ, కొన్ని జిల్లాల్లో వేరే వేరే కార్యక్రమాలు చేసుకుంటూ, కొన్ని జిల్లాల్లో హాస్పిటల్ కూడా నడిపిస్తున్నారు రెడ్ క్రాస్. సో ఈ సమయంలో కూడా ఇక్కడ ప్రకాశం డిస్టిక్ ఉన్న రెడ్ క్రాస్ సొసైటీ ఇక్కడ చైర్మన్ గారికి, అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది డోనర్స్ దగ్గర రీచ్ అయ్యి వాళ్ళతో మాట్లాడి, మన జిల్లాలో ప్రత్యేకంగా అంత మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేవు కాబట్టి ఇంకా ఈ జిల్లాకి మిగతా మెడికల్ పరంగా డెవలప్ అయిన హాస్పిటల్ ఉన్నటువంటి జిల్లా కంటే ఎక్కువ ఇక్కడ అవసరం ఉంది కాబట్టి ఇక్కడ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ డొనేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమం భాగంగా ఈరోజు 10 కాన్సన్ట్రేటర్స్ నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ వాళ్ళు అందజేశారు. ఇలాంటి సింగపూర్ అసోసియేషన్, అలాగే మిగతా అన్ని రాష్ట్ర దేశాల్లో కూడా తెలుగు వారు ఎక్కడ ఉన్నారు వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. మన జిల్లాకు రావాలి. ఇప్పుడు కూడా మాట్లాడితే సీనియర్ ఆఫీసర్స్ కొంతమంది చాలామంది జిల్లాకి డొనేషన్ క్యాష్ రూపం కోవిడ్ మేనేజ్మెంట్కి ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తాము. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం దిశా మోటార్ సైకిళ్లను పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు గురువారం పరిశీలించారు. ప్రభుత్వం మహిళా పోలీసులకు అందజేసిన మోటార్ సైకిళ్లను ఆయన ప్రారంభించారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో స్టేషన్కి ఓ మహిళా కానిస్టేబుల్ నిత్యం పిల్లల బాల్య వివాహాల సమస్యలపై తిరుగుతూ ప్రజలను చైతన్యపరుస్తారని తెలిపారు. ఈ సందర్భంగా పిఠాపురం ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మాకు ప్రభుత్వం వారు ఈ వెహికల్ ఇవ్వడం జరిగింది. సీటీఎంగా పెట్టడం జరిగింది. ఒక ఉమెన్ కానిస్టేబుల్ గారు ఎప్పుడు రెడీగా ఈ వెహికల్తో రెడీగా ఉంటారు. మహిళకు సంబంధించి వచ్చినటువంటి ఏ సమస్యనే సార్ ఇమీడియట్గా అక్కడ వెళ్ళి ఆ సమస్యని పరిష్కరించడం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మామూలుగా రోజు కూడా ప్రతి విలేజ్కి వెళ్ళి ఈ మహిళ సమస్యలకు సంబంధించి బాల కార్మికులు, బాల వివాహాలు, అలాగే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అన్ని విషయాల మీద కూడా ప్రజల్లో మహిళల పనుల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ వెహికల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. నెంబర్ ఏముంది సార్? టోల్ ఫ్రీ నెంబర్ ఏమండి? టోల్ ఫ్రీ అందరికీ వచ్చిన నెంబర్ కూడా మాకు దీనికి లింక్ అప్పండి సార్. థ్యాంక్ యూ. ప్రతి స్టేషన్ ఒక వెహికల్ ఇవ్వడం జరిగింది. ఒక ఉమెన్ పీసీ గారు ఇదే దాని మీద మేము ఇవ్వడం జరిగింది. పట్టణం కాటుకు తన కూతురు తన భర్త చేతిలో హతమైపోయిందని మృతురాలి తల్లిదండ్రులు కుమార్తె మృతదేహం వద్ద తల్లడిల్లిపోయారు. ఈ విషాద ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో చోటు చేసుకుంది. వివాహ సమయంలో కట్నంగా ఇచ్చిన 60 సెంట్ల భూమి, 600,000 రూపాయల కట్నం చాలలేదని, అదనంగా భూమితో పాటు మరికొంత డబ్బు కావాలని, నా కూతురిని వేధించి చివరకు నల్లుడే నా కుమార్తెను హత్య చేసి కోవిడ్తో చనిపోయిందని చెప్పడం చాలా బాధ అనిపిస్తుందని మృతురాలి తండ్రి వాపోతున్నారు. నిజంగా కోవిడ్ సోకితే మృతదేహాన్ని మాతృకి ఎందుకు తరలించారని అంటున్నారు. ఇంటి దగ్గరే కొట్టి చంపి అంబులెన్స్కి కిరాయి పెంచి మృతదేహానికి చికిత్స చేయాలని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తే అప్పటికే మృతి చెందింది నిర్ధారించి పోస్టుమార్టం కొరకు మాచురికి తరలించారని మృతురాలి బంధువులు ఆరోపించారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం మద్దూరు గ్రామానికి చెందిన చిప్పల రాధాకృష్ణ, నాగమణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, వీరిలో పెద్ద కుమార్తె జాన్సేని, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని ద్వారకా నగర్కు చెందిన వాడపల్లి వీర వెంకటేష్తో 2018 మే నెల 5వ తేదీన వివాహమైంది. వివాహ సమయంలో జాన్సీ పుట్టింటి వారు వీర వెంకటేష్కు 60 సెంట్ల భూమి, 600,000 రూపాయల నగదు కట్నంగా ఇచ్చారని జాన్సీ తల్లిదండ్రులు తెలుపుతున్నారు. జాన్సీ దంపతులకు ఒక బాబు కూడా ఉన్నాడు.
పెళ్లైన దగ్గర నుండి అదనంగా భూమితో పాటు కొంత నగదు కూడా కావాలని వెంకటేష్ భార్య ఝాన్సీ నివేదించాడని, చివరకు తన కుమార్తెను అదనపు కట్నం దాహంతో బుధవారం రాత్రి హత్య చేసి కోవిడ్ సోకి మృతి చెందిందని అంటున్నారని మృతురాలి తండ్రి మీడియాకు తెలిపారు. ఈ సంఘటనపై పోలీసు అధికారులు స్పందించి న్యాయం చేయాలని మృతురాలి తల్లిదండ్రులు మద్దూరు గ్రామస్తులు కోరుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ చెప్పారు. ఉండి ఏమన్నాడు ఎగరేసుకుంటా వచ్చారా అని మీద మీదకు వస్తున్నాడు. అదేంటి బాబు పిల్లబోయి మేము వచ్చాము, మేమేం చేస్తాము అక్కడికి ఆడతా పాడతా ఏంటా పిల్లెక్ట అయిపోయిందని గుండ్లు పగులుకుంటా వచ్చాము అని అంటే ఏమంటున్నాడు. ఏంటి అగో నేను చెబుతున్నా నన్ను అంటున్నాడు నీకేమవుద్ది, నువ్వు అనే అనాల్సిన పనేముంది అని లెగుతున్నాడు పైకి. జగనన్న కాలనీలు అధునాతన హంగులతో ఏర్పాటు కానున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ చెప్పారు. ఎర్రగొండపాలెం మండలం మిల్లంపల్లి గ్రామ పంచాయతీలో జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాన్ని మంత్రి సురేష్ గురువారం ప్రారంభించారు. ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో అధికారులు లబ్ధిదారులతో మాట్లాడారు. సాంప్రదాయ పద్ధతిలో గృహ నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా రాష్ట్రంలో మంచి పాలన సాగుతుందన్నారు. పేదలైన అక్క చెల్లెమ్మల పేరుతోనే ఇంటి స్థల పట్టాలిచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలో ప్రత్యేక గుర్తింపు పొందారన్నారు. కుల మత రాజకీయ పార్టీలకు అతీతంగా కాలనీల నిర్మాణం, వాటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుందన్నారు. 12 లక్షల రూపాయల విలువైన ఇంటి స్థలాన్ని ఉచితంగా పంపిణీ చేయడం సంతోషదాయకమన్నారు. గృహాల నిర్మాణానికి అవసరమైన ఇసుక సిమెంట్ ఇనుము ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందన్నారు. ఎర్రగొండపాలెం మల్లంపల్లి గ్రామంలో 875 మందికి ఇంటి నిర్మాణం కార్యక్రమాన్ని చేపట్టామని, దేశమంతా ఏపీ వైపు చూస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ వెంకటమురళి, ఆర్డీఓ శేషిరెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఒంగోలు మూతిరెడ్డి, సర్పంచ్ ఏకుల జయమ్మ, వయంపాలెం సర్పంచ్ అరుణ్బాయ్, మండల పార్టీ ఎంపీపీ కిరణ్ గౌడ్, జడ్పీటీసీ విజయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఎండ కూడా లేకుండా మనందరం కూర్చొని ప్రారంభించడానికి అనువుగా, అదేవిధంగా మనం ఇప్పుడు శంకుస్థాపన జరుపుకోవాలన్నా కూడా నేల మెత్తగా మనం తవ్వడానికి కూడా సులభంగా ఉండే విధంగా దేవుడి ఆశీర్వాదం ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది. మీ అందరికీ తెలుసు, పేదవాళ్లకి మధ్యతరగతికి ఒక ఇల్లు కట్టుకోవడం అనేది జీవితకాలపు కళ. అది ఒక జీవితకాలంలో తీరని కళ. అది దానికోసం ఎంతో కష్టపడి రూపాయి పోగు చేసి నాకు ఒక ఇల్లు ఉండాలా, నా పిల్లలకు ఒక సొంత ఇల్లు ఉండాలని ఏ విధంగా కష్టపడతారు కుటుంబాలంతా కూడా అని. మీ కష్టాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన కష్టంగా భావించుకొని దాన్ని ఇష్టంగా స్వీకరించి మీ అందరి కోసం రాష్ట్రంలో 30,76,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఆ ఇళ్ల పట్టాల ఖరీదు మనం గనక సొంతంగా వెళ్లి కొనుక్కుంటే అలాంటి స్థలంలో సుమారుగా 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు లేదా 7 లక్షల రూపాయల వరకు ఖరీదయ్యేటువంటి స్థలాలు అవి. అది స్థలాలను ఇచ్చారు. ఎంతమందికి ఇచ్చారంటే 30,76,000 మందికి ఇచ్చారు. మరి ఒక్కో ఆ స్థలంలో మనం గతంలో గనక స్థలాలు ఇస్తే మళ్లీ 6 నెలల తర్వాతనో సంవత్సరం తర్వాతనో వచ్చి చూస్తే ఏ స్థలం ఎవడదో కనుక్కోవాలంటే బ్రహ్మదేవుడు దిగిరాగవాల. ఆ రకంగా చిల్లకంపలు చీకంపలంతా పెరిగి అడవి అరణ్యమైపోయి నా స్థలం అందులో ఉంది అని అందరం అనుకోవాల్సిందే తప్ప ఏది. ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో ఓ వ్యక్తిని అపహరించిన కేసులో కిరాయి హంతకు ముఠాను ఉలవపాడు పోలీసులు అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను కందుకూరు డీఎస్పీ శ్రీనివాసులు మీడియాకు వివరించారు. చాకిచెర్ల గ్రామానికి చెందిన శనగవరపు పవన్ కుమార్ పౌరోహిత్యం మరియు వాస్తు శాస్త్రం చూస్తూ జీవిస్తూ ఉంటాడు. అతన్ని అన్న నరసింహరి శర్మ నెరుమలూరులో నివసించేవాడని, వీరు అలగాయపాలెం గ్రామానికి చెందిన ద్వారం చంద్రశేఖర్ రెడ్డి వద్ద దాదాపు 70 లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నారు. అందులో కొంత చెల్లించి ఇంకా 50 లక్షల రూపాయలు బాకీ ఉండటంతో తిరిగి చెల్లించడంలో ఆలస్యం చేయడంతో చంద్రశేఖర్ రెడ్డి వారి వద్ద నుండి ఆస్తులను రాయించుకోవాలని కుట్రపన్ని గుడ్లూరుకు చెందిన గుండమడుగుల స్టీఫెన్ రాజ్ని కలిసి పవన్ కుమార్ని కిడ్నాప్ చేసి అతన్ని అన్నని బెదిరించి డబ్బును డిమాండ్ చేశారు. దానికి 1 ఎకరం పొలంను రాసిస్తానని ఒప్పందం చేసుకున్నారు. దీంతో స్టీఫెన్ రాజ్, అతని సహచరులైన గుండమడుగుల దిలీప్ కుమార్, పరుచూరి సాంబయ్య, పందిపట్ల బాబు, గత నెల 26న మామిడి తోట భూములు కొన్నాము, వాస్తు చూడాలని చాకుచెర్ల గ్రామానికి వెళ్లి పవన్ కుమార్ అతని బావ సుబ్రహ్మణ్యాన్ని తీసుకువెళ్లారు.
కొంత దూరం వచ్చిన తర్వాత సుబ్రహ్మణ్యాన్ని దింపి పవన్ కుమార్ను కారులో ఒంగోలు వైపు తీసుకుని వెళ్లి బలవంతంగా ఖాళీ ప్రామిసరీ నోట్లపై తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టించారు. ఫోన్ ద్వారా పవన్ కుమార్ భార్యను, అతని బావమతి ఈమెను పవన్ కుమార్కు ఫోన్ చేసి 100,000 రూపాయలు పంపమని బెదిరించారు. దాంతో పవన్ కుమార్ ఫోన్ పే ద్వారా కిడ్నాపర్స్కు 50,000 రూపాయలను పంపడంతో శనగవరపు పవన్ కుమార్ను టంగుటూరు టోల్ ప్లాజా వద్ద వదిలి వెళ్లిపోయారు. మరలా పవన్ కుమార్కి ఫోన్ చేసి మిగిలిన 50,000 ఇవ్వాలని బెదిరించగా ఉలవపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి ఉలవపాడు గుడ్లూరు పోలీసులు కలిసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఉలవపాడు జాతీయ రహదారిపై కరేడు ర్యాంప్ వద్ద ఉన్న విఆర్ దాబా హోటల్లో 2,000 రూపాయలు బిల్లు వేసి డబ్బులు చెల్లించకుండా హోటల్ ఓనర్ను కొట్టి అతని సెల్ఫోన్ లాక్కుని వెళ్లడంతో హోటల్ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే క్రమంలో పై సంఘటనలు వాడిన కారు AP26CE8382గా నిర్ధారణ అవ్వడంతో వారి కాల్ డేటా ఆధారంగా ముద్దాయిలు 2 కేసులలో ఒకరేనని తేలింది. వారి కోసం గాలిస్తుండగా రామయ్యపట్నం వద్ద ఉన్నారని పక్కా సమాచారంతో ముద్దాయిలను అరెస్టు చేశారు. నిందితులను కోర్టుకు హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించిందని డీఎస్పీ తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేదవారి సొంతింటి కలను సాకారం చేసిన ఘనత సీఎం జగన్ కే దక్కింది. కొనియాడిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం కోసం ఈ నెల 8లోగా దరఖాస్తు చేసుకోవాలి మంత్రి పేర్ని నాని వెల్లడి. కరోనా కట్టడికి వాడవాడలా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేయించిన రాజు పోతేపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ రమాదేవి. విశాఖ జిల్లా నర్సీపట్నం ఏరియా కోవిడ్ ఆసుపత్రిలో దారుణం. కాలం చెందిన రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు రోగులకు ఇస్తున్నారంటూ ఆరోపణ. చీరాల ఏరియా వైద్యశాలకు స్త్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చేయూత. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి దర్శి సిపిఐ మండల కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్. ఒంగోలులో ఘనంగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కలైన్సర్ కరుణానిధి జయంతి వేడుకలు. బ్రహ్మంగారి మఠంలో పీఠాధిపతి పదవిపై తొలగని ఉత్కంఠ. రెండో రోజు కూడా కొనసాగిన పీఠాధిపతుల చర్చలు. అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం కేంద్రంలో రోడ్డు ప్రమాదంలో పురోహితుడు మృతి. పేదల సొంతింటి కల నెరవేర్చిన ఘనత సీఎం జగన్ కే దక్కింది. కొనియాడిన ఎమ్మెల్యే బాలరాజు. చీరాల ప్రభుత్వ వైద్యశాలలో కరోనా రోగుల కోసం నిర్మిస్తున్న జర్మన్ షెడ్లను పరిశీలించిన ఎమ్మెల్యే కరణం బలరాం. కడప జిల్లా చిన్నసింగపల్లి గ్రామంలో చిన్నపాటి వర్షానికి చెరువుని తలపిస్తున్న రోడ్లు. ముదిగుబ్బ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. చిత్తూరు జిల్లా నెల్లిపట్ల అడవిలో నాటుసారా ఊటను ధ్వంసం చేసిన ఎస్సీబీ పోలీసులు. పేదింటి కలలు తీర్చిన జగనన్న కాలనీని ఆదర్శంగా తీర్చిదిద్దుదాం. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వెల్లడి. కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి. ఏఐటీయూసీ నగరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య డిమాండ్. చిత్తూరు జిల్లా మద్దిమడుగు పిఈఎస్ హాస్పిటల్లో ఐసోలేషన్ సెంటర్ను సందర్శించిన పారిశ్రామికవేత్త గణేష్ యాదవ్. పేదల కష్టాలను తొలగించేందుకు ముఖ్యమంత్రి జగన్ ఆహర్నిశలు శ్రమిస్తున్నారు. ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వెల్లడి. మాతృశ్రీ తరిగొండ వెంగమ్మ రాతి మండపమునకు విచ్చేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు. పిచ్చుటూరులో 10 మంది లబ్ధిదారులకు భీమా చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే ఆదిమూలం. కరోనా రోగులకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు నాటా అందించడం అభినందనీయం. ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వెల్లడి. దిశ మోటార్ సైకిళ్లను పరిశీలించిన పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో దారుణం. కట్టుకున్న భార్యను హతమార్చిన భర్త. రాష్ట్రంలో అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా జగనన్న పాలన సాగుతోంది. కొనియాడిన మంత్రి ఆదిమూలపు సురేష్. కిరాయి హంతక ముఠాను అరెస్టు చేసిన ప్రకాశం జిల్లా ఉలవపాడు పోలీసులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.